ప్రకటించాల్సిందిగా సిద్ధిపేట ప్రజలందరూ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిగతా ఇద్దరు అభ్యర్థులు కూడా రేపు నిన్ననో మొన్ననో ప్రచారం ప్రారంభించి మీ ముందుకు వస్తా ఉన్నారు. దాంట్లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు పెద్ద ఆయన. ఈ జిల్లాకి తోటి మీకు ఏం సంబంధం సార్ అంటే నేను ఈ జిల్లాలో చాలా రోజులు కలెక్టర్ గా పనిచేసిన అని చెప్తున్నారు. మెదక్ జిల్లాకి మెదక్ జిల్లా ఏర్పాటైనాక 30 మంది కలెక్టర్లు పనిచేస్తే ఆ 30 ఇంట్లో వెంకటరామరెడ్డి అనే ఆయన కలెక్టర్. అంతేగాని ఈ జిల్లాకి ఆయనకి ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేదన్నది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికి అంట మేమంతా జై తెలంగాణ అని రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి పుట్టినిల్లైనటువంటి మెదక్ జిల్లాలో ఈ గడ్డ మీద నుంచి దెబ్బలు తిన్నోళ్ళు చదువుకున్నోళ్ళు జైలుకోవాళ్ళు ఆఖరికి నిన్నయాల నన్ను దిట్టించేందుకు మీ హరీష్ రావు గారు వాడుకుంటున్నటువంటి సోదరుడు పాలసాయి రావు లాంటి వాళ్ళు ఎవరు లేరా? మెదక్ జిల్లాకి వెళ్ళి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు ఈ గడ్డ మీద పుట్టినోడు ఒక్కరు కూడా లేరా అని చెప్పి చంద్రశేఖర్ రావు గారు ఒకసారి ఆలోచించాలి. నీతోటి జై తెలంగాణ అన్నోళ్ళు నీతోటి 12 ఏళ్ళు అన్నీ అడుగులు ముక్కి జైలుకి వచ్చినారు ఒక్కరు కూడా. ఇవాళ సిద్ధిపడోడు మెదకోడు ఈ గడ్డ మీద జై తెలంగాణ అన్నాడు ఒక్కరి కూడా టికెట్ ఇచ్చేటందుకు సారుకు మంచి చెప్పలేదు. ఎందుకంటే ఆంధ్రానికి పెద్దదానికి వ్యతిరేకంగా 610 జీవో అమలు చేయాలని ఏ జిల్లా వారు పెట్టడం అదే జిల్లా మీద ఉండాలని కొట్టాను. ఏది మరి మెదక్ జిల్లా కేసీఆర్ సొంత గడ్డ బీఆర్ఎస్ పార్టీకి బీ భావించినందుకు ఒక్కటి దొరకలేదు. దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే రఘునందన్ ఈ గడ్డ మీద పుట్టిండు ఈ గడ్డ మీద పురుగిండు ఇదే సిద్దిపేట చదువుకున్నాడు గదే వెంకటేశ్వర స్వామిలో వెంకటేశ్వర స్వామి గుడికాల దండం పెట్టి ఇదే రోడ్ల మీద తిరిగినోడి. రేపేమన్నైతే ఈ గడ్డ మీద ప్రేమ రఘునందన్ ఉంటది కానీ కరీంనగర్ అనుకో నిజామాబాద్ అనుకో లేకపోతే భక్తీకి వచ్చిన కలెక్టర్ ఈ గడ్డతో సంబంధం ఉంది. ఆ కలెక్టర్ గారు ఎన్నో ఎమ్మెల్సీ అయినా ఒకసారి ఆలోచించాలి. ఇదేం గట్టి పంచాయతీ కాదు, నాకు ఆయనకేం భూమి పంచాయతీ లేదు. సిద్దిపేట జిల్లాలో ఎంతమంది పేద రైతుల్ని అన్నమో రామచంద్రని ఏడుస్తుంటే అర్ధరాత్రి పోలీసులను పెట్టి జబర్దస్తిగా ఊరుకాలు చేపిస్తుంటే మేము దానికి వ్యతిరేకంగా కొట్లాడినోళ్ళం. అయ్యో వెంకటరామరెడ్డి గారు మీరు నిన్న మొన్న రెండు మాటలు చెప్పారు, ఏమన్నాడు? నన్ను గెలిపిరి 100 కోట్లు కట్టి స్కూళ్ళు కట్టిస్తా. ఎన్ని కోట్లు? 100 కోట్లు కట్టి స్కూళ్ళు కట్టిస్తా, కాలేజీలు కట్టిస్తా, మెడికల్ కాలేజీలు కట్టిస్తా అన్నాడు సార్. ఒకటి అడుగుతున్నా మా సిద్దిపేట ఈ గడ్డ నుంచి అడుగుతున్నా వెంకటరామరెడ్డి గారు ఎన్నడైనా ఎమ్మెల్సీ? 2021లో అయిన ఎమ్మెల్సీ ఎన్నడైనా? ఎన్నడైనా 2021లో ఎమ్మెల్సీ అయిండు. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 కూడా అయిపోయింది. ఈ 3 ఏళ్లలో ఎమ్మెల్సీగా ఒక్కరోజు అంటే ఒక్కరోజు సిరిపడకు వచ్చిండా? వచ్చిందా సిరిపడకి? గాంధీ బొమ్మ దండేసిండు. అది శాతగానైనా 3 ఏళ్ల తర్వాత వచ్చి 100 కోట్లు ఇస్తా. ఎవరికి ఇస్తా 100 కోట్లు? ఎవరైనా అమ్ముడు పోయితే రెడీ ఉన్నారా? సిద్దిపేటలు అమ్ముడు పోతారా? సిద్దిపేటలు అమ్ముడు పోతారా? అక్కడ ఎన్ని పైసలకు అమ్ముడు పోతామా? 100 కోట్లు పెట్టి ఫంక్షన్ హాల్ కట్టిస్తాడట. ఏం కట్టిస్తాడు? సిద్దిపేట ఫంక్షన్ హాల్ లేవా? సిద్దిపేట ఫంక్షన్ హాల్ లేవా? ఉన్నాయా లేవా? దవాఖాన ఉందా లేదా? ఈ రోజు కొత్త కట్టించేదేంటి? ఒక్కనాడన్నా ఒక్క స్కూల్ వచ్చి ఇద్దరు టీచర్లు తక్కువ ఉన్నారు నా జీతంలోకి అది ఇద్దరు ఇద్దరు టీచర్లను పెట్టిండు అన్నాడన్నా? 15 కలెక్టర్ ఉన్నా అని చెప్పిండు. 10 పైసలు సిద్దిపేట ఖర్చు పెట్టిండా? పెట్టిండా? మరి ఈయన వచ్చి రేపు 100 కోట్లు పెడతా, ఎడికెళ్ళి పెడతాం? సార్ నీ జీతం ఎంత? కలెక్టర్ గారి జీతం ఎంత? 1,00,000 రూపాయల జీతం తీసుకొని 30 ఏళ్ళు నౌకరీ చేస్తే నీ జీతం ఎంత ఒక్కసారి ఆలోచించాలి. ఎలక్షన్ అఫిడవిట్లో 2021లో నా ఆస్తులు 17 కోట్లు అని చెప్పిండు. ఎన్ని కోట్లు? 17 కోట్లు అని చెప్పిండు. వీళ్ళు ఏం చెప్తున్నాడు? మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 30 బెడ్రూమ్లు ఉన్నాయంట. ఎన్నడైనా మనం రాణిస్తాడా? రాణిస్తాడా? కలెక్టర్ ఉన్న లోపలికి వచ్చి దరఖాస్తు ఇవ్వని ఇచ్చిండా? ఆయన అన్నాడు మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎవరు అడిగారు సార్? ఈ గరీబ్ వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వంటే గవి కట్టియాలని చేత కాలేదు కానీ
ఇవాళ వచ్చి మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. పెద్ద గాంధాని మాది. నీకు ఎంత గాంధాని ఉండేది సార్ పిల్లికి పిచ్చేయడానికి? మనసు పని నువ్వు వచ్చి 100 కోట్లు పెడతా. ఈ 3 ఏళ్ళకోలే ఎందుకు పెట్టలేదు వెంకటరామ రెడ్డి? పెట్టాలి నిజంగా పెట్టినోడైతే ఈ 3 ఏళ్ళకల నాపీరా. హరీష్ రావు గారు వద్దన్నారేంటి? హరీష్ రావు గారు వద్దన్నారా? చంద్రశేఖర రావు గారు వద్దన్నారా? ఎవరు వద్దన్నారు? 100 కోట్లు పెడతా అంటే ఎందుకు పెట్టలేదు? ఆయనకి ఏం లేదు, ఆయన పెట్టుబడిదారుడు. కలెక్టర్ పోయి ఆడ ఒక పెట్ల ఒక ఎకరం 100 కోట్లు. ఒక ఎకరం ఎంత? 100 కోట్లు. ఎన్ని ఎకరాలు కొన్నాడు? ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని? 10 ఎకరాలు కొన్నాడు. అంటే ఎన్ని కోట్లు అయినాయి? 1000 కోట్లు. ఎవరయ్యా పైసలు? లెక్క చెప్పాలి గాంధీ బొమ్మ కాడికి వచ్చి. ఎవరై పైసలు? కలెక్టర్ జీతం 100,000. 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి ఒక ఎకరం చెప్పున ఎవరికి వెళ్ళి ఉన్నాడు సార్? నీయేనా పైసలండి? లేకపోతే ఎవరైనా మా సిటీ పడ ఏమన్నా జమ చేసుకొని పెట్టుకున్నావా నీ దగ్గర? లెక్క అడగాలి లేవద్దా? అడగాలి లేవద్దా? మెత్తగానేటువంటి సిటీ పేరు 2 కోట్లు అడగాలే బరాబర్ లెక్క. 100 కోట్లకి ఎకరం చెప్పున 1000 కోట్లు ఏడికైనా వచ్చినాయి? ఏం చేసినావు వెంకటరామ రెడ్డి అని ఈ చైర్మన్ నుంచి అడగాలి. సిద్దిపేట మౌనంగా వినబడుతుంది. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు భయం గుప్పిట్లో వినబడుతుంది. గెలిచిన అని చెప్పి పోతే మీ మంత్రి ఎంపీ ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు ఓ 20 కార్లు వేసుకొని వస్తుండే పాపం. దుబ్బాకల రఘునందన్ ఒక్కని చేసి ఓ కొబ్బరికాయ కొడితే ఓ శిలా పలకం మీద రఘునందన్ పేరు వస్తే ఆయనకి ఏదో సిద్దిపేటలో భూకంపం వచ్చినట్టు మా దుబ్బాకకు 30 కార్లు వేసుకొని 100 మంది పోలీసు వాళ్ళు వేసుకొని వస్తుండే. ఇది ఈ గడ్డ పౌరుషం ఒక్కసారి ఈకంటే ముందుగానో ఈ గడ్డ మీద ఉంటున్నాం. ఈ గడ్డ మీద రంగుమన్నాం. 610 జీవో అమలు కావాలని కొట్టాడట. బరాబర్ ఒకసారి ఆలోచించాలి. నాతో పాటు జై తెలంగాణ మిత్రులందరూ ఆలోచించాలి. ఈ దేశం కోసం ధర్మం కోసం 500 సంవత్సరాలుగా రాముగారి గుడి ఎప్పుడైతుందని ఎదురు చూసిన హిందూ బంధువులందరూ కూడా 15 బాగా పాలించడమని చెప్పారు కేటీఆర్ గారు. ఇగో ఈయన నా దోస్తు, నా వ్యాపార భాగస్వామి, అన్నింటిలో పార్ట్నర్, అందుకనే ముందుగా ఎంపీ డిక్లేర్ చేస్తున్నాను రంజీత్ రెడ్డి అని ఆయన డిక్లేర్ చేసిండు. చేసిండో? చేసిండో? ఈ మంత్రి ఊకొక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేకంటే ముందట నేను రాను బిడ్డ సర్కారు దవకారకు అని వాడేటోళ్ళట. ఇక టీఆర్ఎస్ వచ్చినాక అందరూ మేమొత్తమని కారెక్కిరడం అన్నాడు దాక. ఇవాళ ఏమైతుంది సారు? నీకో దండం, నీ కారుకో దండం, నీ బీఫామ్కో దండమని రంజీత్ రెడ్డి మొదలు పెడితే కళ్యం కావ్యదాకా సారుకో దండం కారుకో దండమని దిగి ఉరుకుతూ ఉన్నాడు. ఇలా కారును వదిలిపెట్టి పోతుంది. ఇలా డీసీ డిబేట్లో 20 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే, 4 సార్లు మంత్రి అయినాక ఏమి కాదటువంటి ఒక చిన్న పిల్లగాడు కొబ్బరికాయలు పెడుతుంటే ఎట్లా పడతావని ఒక్కడు అడుగుతలేదు. ఇదో ఇది నీ ప్రజలు నీకు ఇస్తున్నటువంటి గౌరవం హరీష్ గారు. అందుకని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎవరైనా కౌన్సిలర్ గట్టిగా మాట్లాడితే, మీ మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే పోయి వారి ఫోన్కో ప్లగ్ పెట్టిరు. ఏం పెట్టిరు? ప్లగ్ పెట్టిరు. ప్రతి భార్యాభర్తలు ఆరు మొగలు ఏమైనా మాట్లాడుకుంటున్నారు ఇంటరా? ఎవరన్నా ఇంటరా? తెలంగాణ ఇంటికి కొడుకు కోడల్ని తెచ్చుకుంటే, కొడుకు కోడలు మాట్లాడుకుంటే అత్త మామ అసంత పోతారు. ఇది తెలంగాణ సంస్కారం. వీళ్ళేం చేసిరు? కోడలు ఫోన్ విన్నారు, కొడుకు ఫోన్ విన్నారు, అల్లుని ఫోన్ విన్నారు, ఆఖరికి బిడ్డ ఫోన్ కూడా విన్నారు. విన్నారా? ఇది తెలంగాణలో తెలంగాణ ప్రజల పరిస్థితి. ఏమొచ్చింది ఆఖరికి? ఏమొచ్చింది? శ్రీకృష్ణ జన్మస్థానం వచ్చింది. ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఈ ఎన్నికలు 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసేందుకు జరుగుతున్న ఎన్నికలు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా, ఏ టీవీకి ఇష్టమున్నా కష్టమున్నా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? వాడికి అందుకని పొరపాటున కారు కోటేస్తే అది పోయి ఏడ ముడుతుంది, మోడీ షైక్ ముడుతుంది. ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడారు? ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమంటుడు? నేను వాళ్ళ లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా. ఏం బిందెలు ఉన్నాయి? ఖాళీ బిందెలు ఉన్నాయి. మరి బిందెలు రావాలంటే చెయ్యి కేసి 17 మందిని గెలిపించమంటుంది. ఎంతమందిని? 17 మందిని గెలిపించాలి. గెలిపితే ఎవరైతారు ప్రధానమంత్రి? ఎవరు?
అవుతారు? రేవంత్ రెడ్డి మోడీ అవుతాడని చెప్తున్నాడు. ఎవరైతారు? ఎవరు? గట్టిగా చెప్పండి. ఇప్పుడే తుక్కు కూడా వచ్చింది. పప్పు అప్పు ఎవరు? పప్పు ప్రధానమంత్రి అవుతారా? అవుతారా? కలలు అవుతారా? ఇలా కాదు, కలల కాదు, మరు జన్మలో కూడా కాదు. పప్పు అవుతారా? కాంగ్రెస్ కోటే తేవతగా ఒకసారి ఆలోచించాలి. సర్పంచ్ కి 25 లక్షలు ఇప్పిస్తున్నాడట. ఇప్పి ఒక్కొక్క సర్పంచ్ కి వెంకటరామ రెడ్డి దగ్గరికి వెళ్ళి 25 లక్షలు ఇప్పిస్తుండట. ఎంపీడీసీకి 10 లక్షలట. ఎందుకంటే ఓట్లకి ముందు రోజు 2000 5000 మంచు మరి పైసలు తీసుకుంటే ఓట్లు ఇస్తారా? పైసలు తీసుకుంటే ఓట్లు ఇస్తారా? నేను సర్పంచులకు ఎంపీడీసీలకు కూడా సవినయంగా 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తున్నా. ఒక్కొక్క సర్పంచ్ 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అప్పులు అయింది. అయినా టెన్యూర్ అయిపోయిందా? మేల ఈ ఎలక్షన్ అయితే జూన్ లో మీ ఎలక్షన్ వస్తుందా? వస్తుందా రాదా? అప్పుడు మళ్ళా వెంకటరామ రెడ్డి కనబడతాడా? కాబట్టి ఇచ్చిన లోపల పెట్టుకుంది. ఓటు దేనికి అయిపోయింది చెప్పాలి? దేనికి? దేనికి? ధైర్యం కూడా చేస్తలేరు వాళ్ళు. అందుకని మోడీ గారు ఒకసారి గ్యారంటీ అంటే గ్యారంటీ 3వ సారి మోడీ గారు గెలుస్తున్నది గ్యారంటీయా? గ్యారంటీయా? మోడీ గారితో పాటు 400 MPలలో మన మెదక్ ఎంపీ ఉండాలా? మన పిల్లలు మనకు వల్లా పక్కింటారు కావాలా? మన పిల్లలు మనకు ఉండాలా పక్కింటారు కావాలా? ఉండాలా? మెదక్ ఎంపీ ఉండాలా? ఉండాలా? ఏ గుర్తు? గట్టిగా చెప్పు.